ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని, హత్య రాజకీయాలకు టీడీపీ నాయకులు చరమకితం పాడాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో తాము కూడా తిరగబడతామని, తగ్గేది లేదని శ్రీశైల మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి తేల్చి చెప్పారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన నేత పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న అనే వృద్ధుణ్ణి టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు 30 మంది పాల్గొని కర్రలతో రాళ్లతో అతి దారుణంగా గ్రామంలో హత్యగావించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి శ్రీశైల మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు తాము ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం కల్పించారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలని, గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వైఎస్ఆర్ అధికారం చేపట్టిన కాలంలో హత్య రాజకీయాలకు తావు లేకుండా గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని అన్నారు. నేడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం, హత్య రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా ఓడినవారు ఇటువంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని, ఇందుకు భిన్నంగా గెలిచిన టీడీపీ నాయకులు తమ వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన హత్యలు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడడం దారుణంగా ఉందన్నారు. మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బరాయుడును గ్రామంలోని టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు అత్యంత దారుణంగా హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి హత్య రాజకీయాలకు స్వస్తి పలకకుంటే తాము తిరగబడాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో దాడులు, హత్య ఘటనలు జరగవని చెప్పడం జరిగిందని, అసత్యపు ప్రకటనలు మాత్రమేనని తెలుస్తున్నదన్నారు. ఈ ఘటనలకు కారకులు స్థానిక ఎమ్మెల్యేనా లేక సీఎం చంద్రబాబు లేదా నారా లోకేష చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద సుబ్బారెడ్డి హత్యలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డిపై 59 కేసులు ఉన్నాయని, భూ కబ్జాలు, స్థలాలను కబ్జా చేసి ఫ్యాక్టరీలు కట్టడం, గోడౌన్లు కట్టడం, ఫ్లాట్లు వేయడం వంటి అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ హత్య రాజకీయాలతో గ్రామాల్లో ప్రజలకు మనశ్శాంతి లేకుండా భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తమ నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదని, ధైర్యంగా ఉండాలని, ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని భరోసా కల్పించారు. గ్రామంలో జయనారపురెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకుని హత్య చేసేందుకు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు ప్రయత్నించారని, పెద్ద సుబ్బారెడ్డిని హత్య చేశారని, మరో హత్య జరగకుండా కాపాడాలని, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ఆదుకుంటామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారన్నారు. సీతారామపురం గ్రామంలో జరిగిన హత్య ఘటన పోలీసుల సమక్షంలో పోలీసుల సాక్షిగా జరగడం అత్యంత దారుణంగా ఉందన్నారు. పోలీసును ఈ ఘటనలో కొట్టినట్లు తెలిసిందన్నారు. ఇటువంటి హత్య రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని కోరారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, సీతారామపురం గ్రామంలో జరిగిన దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులకు ఒకటే చెబుతున్నారని, ఈరోజు పరిస్థితులు రేపు ఉండవని, రాజకీయాలు శాశ్వతం కావని, అధికారం శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసేందుకు పనిచేయాలని, హత్య రాజకీయాలు తగవన్నారు. తమ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజలకు సేవలను అందిస్తున్నామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలే కానీ హత్య రాజకీయాలు ప్రోత్సహించరాదన్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి సీతారామపురం హత్య ఘటనపై స్పందిస్తూ, టీడీపీ హత్య సంస్కృతికి, ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం పాడాలని కోరారు. డాక్టర్ వైఎస్ఆర్ అధికారంలో హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదని, ప్రశాంత వాతావరణానికి కృషి చేశారని గుర్తు చేశారు. గత 20 సంవత్సరాల కాలంలో తన తండ్రి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, చిన్నన్న శిల్ప చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్నారని, ఎన్నడూ ఇటువంటి హత్య రాజకీయాలకు తావు లేకుండా ప్రజలకు సేవలను అందించారని తెలిపారు. రాయలసీమలో ఆడవాళ్ళ జోలికి వెళ్లరని అనేవారని, అయితే ఈ టీడీపీ నాయకులు ఆడవాళ్లను సైతం జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి దాడులకు ఒడిగట్టడం దారుణమన్నారు. సీతారామపురం గ్రామంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన పెద్ద సుబ్బరాయుడిని హత్య చేయడం, శ్రీశైలంలో లోకేష్ చౌదరి పైన, ఆత్మకూరులో వైశ్యుడైన భాస్కర్ పై దాడులు చేయడం జరిగిందని, ఈ దాడులపై
కాపు సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీస స్పందన కరువైందన్నారు. నంద్యాలలో టీడీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ గోడలను కూలగొడుతుంటే ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు శోచనీయంగా ఉందన్నారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీ మహిళ చైర్పర్సన్ మాబున్నిసాపై ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేయడం భయభ్రాంతులకు గురి చేయడం టీడీపీ సంస్కృతికి నిదర్శనాలన్నారు. తాము ఓపికతో ఉన్నామని, సహనాన్ని పరీక్షించవద్దని, సహనం కోల్పోతే పరిస్థితి మారుతుందన్నారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఆటవిక హత్య రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అధోగతి పాలు చేస్తున్నారని అన్నారు. భూమి గుండ్రంగా ఉందని, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. రావణ కాష్టంగా మారుస్తున్నారని, సీతారామపురం గ్రామంలో జరిగిన ఘటనకు పోలీసులు బాధ్యత వహించాలని, సీఎం చంద్రబాబు నారా లోకేష్ బాధ్యులు అవుతారన్నారు. గెలుపు ఓటములు సహజమని, విష సంస్కృతికి చరమగీతం పాడాలని కోరారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసని రామిరెడ్డి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీతారామపురం గ్రామం రావడం జరిగిందని, పెద్ద సుబ్బరాయుడు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని, హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో మరికొన్ని హత్యలు జరిగే అవకాశం ఉందని నారపురెడ్డి, పెద్దిరెడ్డి, జమాల్ రెడ్డి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు మానని మండలం శ్రీకారంపురం శంకర్ సుబ్బయ్య అలియాస్ పెద్దన్న అడ్డర్ కావడం చాలా దురదృష్టకరం. కేవలం వైఎస్ఆర్సీపీకి ఏజెంట్ కూర్చున్నారనే ఉద్దేశంతోనే, ఓట్లు వేసినారనే ఉద్దేశంతో ఈ విధంగా దారుణం చేయడం మాత్రం చాలా. తెలుగుదేశం నాయకులకు వాళ్ళు ఒకటే తెలుసుకోవాల్సి వస్తుంది, ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదనేది మాత్రం తెలుసుకోవాల్సి వస్తుంది. రాజులు అయినా రాజ్యాలు అయినా ఏమి అధికారం శాశ్వతం కాదు. ప్రజలకు మంచి చేయడానికి చూడండి తప్ప, మేమేదో దౌర్జన్యాలు చేసి మనుషుల్ని చంపి మేమేదో రాజకీయం చేస్తామంటే మాత్రం ఈ సాంధ్రోజు జరగదు. మొత్తం మేము కూడా ఈ ప్రాచీన రాజకీయాలు కూడా 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ జీవితం వద్దనే ఉద్దేశంతోనే ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనతో ఎమ్మెల్యేగా ఫ్రీగా వచ్చి మాట్లాడే పరిస్థితి కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఫ్యాక్షన్ జీవితానికి స్వస్తి చెప్పి ప్రజలలో అంతా కూడా మన ఫ్యాక్షన్ ఏ గ్రామంలో కూడా ఇక్కడ కష్టాలు ఏం లేకుండా జరిగింది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తప్పు చేసి మేము పోలీసులు చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఇక్కడ కూడా మాకు పన్నెండు కొన్ని నిమిషాలు జరిగింది. ప్రెషర్వాయి కానీ ఇవన్నీ జరిగిందంటే పోలీసులు తీసుకుని ముద్దైందన్నది వాళ్ళు కొట్టడం ఇవన్నీ చేసినప్పుడు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. ఖచ్చితంగా భయం అనేది ఉండాలి, ఇటువంటి మదర్స్ని ప్రోత్సహించకూడదని. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రెండేళ్లలో మామూలుగా అయితే ఓడిపోయిన వాడు దాడి చేస్తాడంటే నాకెందుకు ఓటు లేదు, నమ్మించి నన్ను ఎందుకు మోసం చేశాను. కానీ గెలిచిన వాళ్ళు మాత్రం దాడి చేయడం అనేది మాత్రం మొట్టమొదటి దాన్ని మాత్రం మన అందరం కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు తెలుగుదేశం నాయకులందరినీ కూడా మొదటిపెడుతున్నాం. పొరపాటున కూడా మీరు ఇటువంటి ప్రోత్సహిస్తే మీకు కూడా 30 ఒకసారి మనం ఏదైతే ఒకటి స్టార్ట్ చేశామో అదే మనకు రివర్స్ అయితే మాత్రం ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న రాత్రి సీతారాంపురంలో జరిగిన సంఘటన ఎంత బాధాకరం. దారుణంగా సుబ్బరాయుడైన వ్యక్తిని దారుణంగా శ్రీనివాసరెడ్డి కొంతమంది కలిసి దీన్ని రాత్రి 12:30 సమయంలో హత్య చేయడం జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరిగితే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తిరగబడాల్సిన రోజులు దగ్గరలో ఉంది. తిరగబడతాం కూడా అవసరమైతే భయపడం. మేము అంత దూరం రాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీలో సాక్షిగా మేము ఎక్కడైనా ఇలాంటి జరగని ఏమైనా జరిగితే చర్యలు తీసుకుంటాం, మా నాయకులను సరే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి బయటికేమో ఒక మాట చెప్తూ లోపల జరుగుతున్న దుర్మార్గులకు కారకులు ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారా, లేకపోతే లోకేష్ గారా, లేకపోతే సీఎం గారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క దుర్మార్గం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ గ్రామంలో దాదాపు తెలిసి కొన్ని హత్యలు తెలియక ఎన్నో హత్యలు, తెలియని హత్యలు ఎన్నో రకాలుగా బయటపడినటువంటి హత్యలు ఎన్నో ఉన్నాయి. ఇది దుర్మార్గానికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రిగా, ఎందుకంటే అన్ని రకాలుగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి. ఇతని గురించి 59 కేసులు ఉన్నాయి. ఇతని గురించి బాగా ఎంక్వైరీ చేయించండి,
ఇతను ఎన్నో భూ కబ్జాలు చేశాడు. ఫ్యాక్టరీ ఈరోజు ఫ్యాక్టరీ కట్టినటువంటి ప్రాంతం కూడా అంతా కూడా ఆక్యుపై చేశాడు ప్రజల్ది. ఆ స్థలాన్ని అదే గోడౌన్లు కట్టినటువంటి స్థలం కూడా ఈ గ్రామస్తులది బెదిరించి లాక్కోవడం జరిగింది. గతంలో ఫ్లాట్లు వేసి ఫ్లాట్లను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో 2001-2002 మధ్యలో రామలింగారెడ్డి డబల్ మర్డర్ జరిగింది. ఇతను హత్యా రాజకీయాలతోనే బెదిరించుకొని ఈ యొక్క భయపడించుకొని ఈ గ్రామంలో ఓట్లు వేయకుండా మనశ్శాంతి లేకుండా ప్రజలను పెట్టడం వల్ల మొన్న ఎలక్షన్లలో తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఓట్లేయడం వల్ల దాదాపు 1400 మెజార్టీ వన్ సైడ్ గా వచ్చే ఓట్లు మొన్న 141 ఓట్లు మాత్రమే అందరూ తిరగబడి వేయడం వల్ల ఈరోజు సహించలేని పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి దాని అనుచరులు కూడా భాస్కర్ రెడ్డి అని ఆయన అంటే తిరుగుతూ ఉంటాడు. భాస్కర్ రెడ్డి కూడా దీనికి ఎంత కారకుడు. ఈ రకాలు ఎంతో మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరి గ్రామ సంబంధించిన బంధువులు ఎంతోమంది నాయకులు కూడా హత్యలు పాల్గొని దుర్మార్గంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని వల్ల దాయాది ఆయన పుట్టారెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఇంటి పేరు కూడా అతనికి దాయాది కూడా వాళ్ళని ఎక్కడో పొలం లాక్కొని మన ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓట్లు వేయించాడనే ఉద్దేశం అతని పైన. ఈరోజు జయనార్పిరెడ్డి అనే వ్యక్తి దాదాపు 35-40 సంవత్సరాల నుంచి జీవనం చేయిస్తున్నటువంటి తన స్థలాన్ని లాక్కోవాలని అతనికి బెదిరించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా అతను బెదరక అదరక ఈ గ్రామంలో నిలబడ్డాడనే ఉద్దేశంలో అతన్ని అతమార్చాలని రాత్రి వస్తే అతను ఆ రోజు అప్పుడు కానీ పగ్గకు ఉండడం వల్ల ఆ రోజు నిన్న రాత్రి చంపలేక సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఇంటికి వెళ్ళి దారుణంగా భార్యను నరికి అదేవిధంగా బయటకు లాక్కొచ్చి నడి బజార్లో హత్య చేయడం జరిగింది. ఇది మా ప్రజాస్వామ్యమా కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనని అడుగుతూ ఉన్నాం మేము రెడ్ బుక్ ఈ గ్రామంలో. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నార్పిడి కానీ పెద్దిరెడ్డి కానీ ఇంకో కొంతమంది చెప్పిన మళ్లీ హత్య జరగాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి గన్మెన్లను కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాజీ ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అన్ని రకాలుగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కాపాడుకుంటామని తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరిగినా ఏ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఎక్కడైనా జరిగిన ఢిల్లీలో మొన్న ధర్నా చేశాం. ఇలాంటి సంఘటనలు మమ్మల్ని కూడా మీరందరూ కలిసి 2 జిల్లాల్లో నాయకులందరూ కలిసి మీరు ఇలాంటి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కోండి. మీరందరూ ముందుగా వెళ్ళండి. నిన్న ఏం జరిగింది సుబ్బారెడ్డి ఎందుకు సుబ్బారాయుడు కొడుకు మొన్న ఏజెంట్ కూర్చున్నాడు ఎలక్షన్లలో. గతంలో ఈ ఊర్లో ఎవరు అతనికి అడ్డదుపు లేదు. 20-25 సంవత్సరాల నుంచి ఒకటే విధంగా వన్ సైడ్ ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాడు. భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని ఓట్లు వేయనిచ్చేయలేదు. ఓట్లు రిగ్గింగ్ చేసుకుని చేసేవాడు గతంలో. అటువంటిది ఈరోజు ఎదిరించడం వల్ల ఈ యొక్క బలిజ సుబ్బరాయుడు అనే వ్యక్తిని ఈరోజు దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆయన పేదవాడు, చాలా పేదవాడు. అతనికి రాజకీయాలకు సంబంధమే లేదు. అతను జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి మమకారము ప్రేమతో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించాలనే ఉద్దేశంతో ఆ రోజు తన కొడుకులు తను మద్దతు తెలిపినందుకు ఈరోజు హత్య చేయడం జరిగింది దారుణంగా. ఆ విధంగా గ్రామాన్ని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి గ్రామాన్ని అందరినీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలని బెదిరించడం జరుగుతూ ఉంది. ఎవరు బెదరాల్సిన అవసరం రాత్రి ఏం జరిగింది? రాత్రి ఏం జరిగింది? మీకున్న సమాచారం మాకున్న సమాచారం పోలీసులు వచ్చారు. అదే సమయంలో పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎస్ఐ 4 అంటే పక్కన దొబ్బేసి వాళ్ళని ఎస్ఐని 4 కానిస్టేబుల్ బయటకు తోసేసి మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి అంటూ పెడతాం, ఏమైనా కొడుకులు అడ్డం వస్తారో మిమ్మల్ని ఎవరు కాపాడుతారని చెప్పి కానిస్టేబుల్ కొట్టడం కూడా జరిగింది. అదేంటంటే డిపార్ట్మెంట్ పరువు అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసులు ఉండి కూడా ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయంటే దీన్ని వెనక ఎవరున్నారని మా ప్రశ్న. ఒకటే ప్రశ్న, ఈరోజు రకరకాలుగా మా మీదనే వాళ్ళు వాళ్ళే సరిపోక భూతగాదాలు ఉన్నాయి. గతంలో ఏవో సరిపోక వీళ్ళే చంపుకున్నారు. ఈ రకంగా డ్రామాలు వేస్తూ ఎన్నో రకాలుగా మా మీదనే నిందలు వేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మేమే ఏదన్నా చేసిన వాళ్ళం అయితే ఇంత ఊళ్ళో రానియరు మమ్మల్ని ఎవరు. ఈ హత్యలు ఇలాంటివి మాకు ఏమాత్రం సంబంధం ఉన్నా మేము ఈ ఊళ్ళో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కార్యకర్త ఒకటి చెప్తా ఉన్నాం, మేము ఎన్నంటి ఉంటాం, ఎవరు ఏ సందర్భంలో ఏమి జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇటువంటి వాతావరణాన్ని రూపుమాపాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 నుంచి ఇటువంటి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు ఎప్పుడు లేవు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఆ ప్రకారమే ఈ రోజు వరకు కూడా 2024 వరకు కూడా జరిగింది. 24 తర్వాత ఎప్పుడు జరగలేదు ఇటువంటి దుర్ఘటనలు. గతంలో జరగలేదు, మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు జరిగేటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ఎవరైనా ఓడిపోయే వాళ్ళు ప్రతీకార చర్యలు తీసుకుంటారు. ఎక్కడ మమ్మల్ని ఓడగొట్టాలని చెప్పి మేము తీసుకోవాల్సింది అని చెప్పి మా మీదనే గెలిచిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎవరు ప్రమేయం ఉంది దీనిక అని తేల్చాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా ఆనంది మండలం సీతాపురం గ్రామంలో జరిగినటువంటి దారుణమైన హత్య నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధంగా చేసినటువంటి సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2004 నుంచి మా నాన్నగారు ఆ రోజు ఈ మహానంది మండలాన్ని కూడా ఎమ్మెల్యే, తర్వాత చిన్నాన్న దాదాపు 13 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా పనిచేసినారు. కానీ 2004 నుంచి దాదాపు 20 సంవత్సరాలలో కూడా ఏనాడు ఒక రాజకీయ హత్య అనేది ఈ ప్రాంతంలో జరగలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ హత్య సంస్కృతికి శర్మగీతం పాడాలి, ఫ్యాక్షన్ సంస్కృతిని మనం తెరిపివేయాలి, మన పిల్లలు బాగుపడాలి, మన రైతన్నలు బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి సంస్కృతిని రాయలసీమలో నాటితే ఈరోజు తిరిగి 20 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఫ్యాక్షన్ని ప్రోత్సహించడం అనేది నిజంగా ఎంత దుర్మార్గమో. ఈరోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నారు, మరి హత్యలు చేయడమే డెవలప్మెంటా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఆ రోజు గెలిచిన వెంటనే ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడా కూడా తప్పుడు కేసులు పెట్టద్దండి, ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దండి. నిజంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మన పార్టీ వాళ్ళు చేసినా సరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పడమే కాకుండా కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు దుర్మార్గంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులని పక్కనుంటే కూడా పోలీసులను కూడా మట్టు పెడతామని చెప్పేసి మాట్లాడటమే కాకుండా ఇక్కడున్న ప్రజలందరూ కూడా చూసేది చెప్పులతోటి పోలీసుల్ని కొడితే మాట్లాడలేని పరిస్థితుల్లో ఈరోజు పోలీస్ శాఖ ఉందంటే నిజంగా పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు ఆడవాళ్ళని సైతం, ఎందుకంటే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఏనాడు కూడా ఆడవాళ్ళు జాలికి పోరు అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు, కానీ ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళని జుట్లు పట్టుకొని వచ్చి బయటికి ఈడ్చి కొడుతున్నారు అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం, ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మాట మాట్లాడితే ఈరోజు కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూసి ఈరోజు మావాడు ఉన్నాడు అని చెప్పేసి ఓట్లు వేసి, మరి ఈరోజు ఒక బలిజ సోదరుడిని మట్టుబెట్టినారు తెలుగుదేశం నాయకులు, మరి ఈరోజు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వైసీపీకి ఎవరైనా సరే మద్దతు ప్రకటిస్తే వాళ్ళు కాపులు కాకుండా పోతారా, వాళ్ళు బలిజోలు కాకుండా పోతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా శ్రీశైలంలో లోకేష్ చౌదరి అని చెప్పేసి ఆ అబ్బాయి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు పలికినాడని చెప్పేసి ఆ అబ్బాయిని రోడ్ల మీద పడేసి కొట్టినారు. అదే కాకుండా ఆత్మకూరులో ఒక వైశ్య సోదరుణ్ణి కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాడని చెప్పేసి పట్టుడు కర్రలతోటి రోడ్డు మీద పువ్వాడ భాస్కర్ అని చెప్పేసి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా ఆయన మీద దాడి చేసినటువంటి సంఘటన ఈరోజు గుర్తు చేస్తున్నాం. ఇవే కాకుండా వాళ్ళ ఊర్లో ఎమ్మెల్యే గారి ఊర్లో గుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఊర్లో వారికి ఆపోజిట్ గా ఏజెంట్లుగా కూర్చున్నారని చెప్పేసి వాళ్ళ పొలాలు ఎవరు కూడా కౌలుకు తీసుకోకూడదు, వాళ్ళ పొలాల్లో ఎవరు కూడా పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పినారంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇదే కాకుండా నంద్యాల నియోజకవర్గంలో ఒక మైనారిటీ శాఖ మంత్రులుగా ఈరోజు ఫరూక్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక మైనార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ ఉంటే వారి మీద ఈరోజు ఆడవాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ప్రభుత్వంలో చూస్తున్నాం. అదే కాకుండా ప్రభుత్వ స్థలాలు ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము చేసినటువంటి ప్రయత్నాలను చూసి ఈరోజు ఆ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా సొంత ఆస్తుల మాదిరిగా ఆ కాంపౌండ్ వాళ్ళు పగలగొడితే కనీసం అడగలేనటువంటి దీన స్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం.
ప్రజలు ఆలోచించాలి. ఎవరికి ఓటేసాం? మనం ఓటేసింది దీనికోసమా? మనకి ఏం చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు? మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? దీనికోసమా మనం ఓట్లు వేసింది అనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ప్రజల్ని భయపెట్టాలనుకోవడం నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడమే వీళ్ళు చేసినటువంటి తప్ప. మరి ఈ రకంగా చంపుకుంటూ పోవాలంటే ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజల్ని మీరు మట్టుబెట్టాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి మట్టు పెట్టాలని సిద్ధంగా ఉన్నారా? మట్టు పెట్టాలని చెప్పేసి ఆలోచనలు మీరు చేస్తున్నారా? మరి నిజంగా ఒక్కసారి కానీ మేము ఇక్కడ ఓపికతోటి ఎంతో రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి మా వాళ్ళు సహనం నశిస్తే పరిస్థితి ఏ రకంగా తయారవుతుందో పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఊర్లలో, గ్రామాలలో ఒక్కసారి ఈ కక్షా రాజకీయాలు ప్రవేశిస్తే తిరిగి మళ్ళీ మన చేతుల్లోకి ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలంటే ఎంత కష్టమో మీకు తెలియదా అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను, తెలుగుదేశం నాయకుల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ని దూరం చేయడానికి ఎన్నో దశాబ్దాల కాలం పట్టింది. తిరిగి మీరు ఫ్యాక్షన్ని ప్రోత్సహిస్తున్నారు, ఊర్లలో హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారు. అంటే మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యానికి మనం పోదామా? మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్తానని చెప్పేసి ఈరోజు అధోగతి పాలు చేయడం న్యాయమా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆలోచించుకోవాలి. తెలుగుదేశం నాయకులు కూడా బయటికి ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడుతున్నారు. భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎల్లప్పుడూ ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల క్రితం మేము అధికారంలో ఉన్నాం, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలలో మేము అభివృద్ధిలో ఏమేం చేశామనేది మేము చెప్పుకోగలుగుతున్నాం, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ. కానీ మీరేం చెప్పుకుంటారు? ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాలన్నమాట. రావణ కాష్టంగా చేసే పరిస్థితిలో ఈరోజు మీరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు కూడా ఓపిక అనేది ఉంటుంది, హద్దు అనేది ఉంటుంది. ఒక్కసారి ఆ హద్దు కానీ ఆ ఓపిక కానీ హద్దులు దాటితే మాత్రం తప్పకుండా పర్యవసనాలు ఉంటాయి. ఎవరు కూడా చూస్తూ కూర్చోలేరు, ఎల్లకాలం కూడా ఓపికగా కూర్చొని చేతులు ముడుచుకొని ఉండలేరు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ గ్రామంలో కూడా ఇంకా కొంతమందిని మట్టు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున ఏదైనా సరే వారికి ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ ప్రమాదం జరిగినా సరే పోలీసు వారు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా దానికి ముఖ్య బాధ్యతలు సీఎం గారు కూడా వహించాల్సి వస్తుంది, నారా లోకేష్ గారు కూడా వహించాల్సి వస్తుంది, ఇక్కడ ఎమ్మెల్యే కూడా వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మరి మీరు కూడా 5 సంవత్సరాలు ఈ రోజు కాదు, గతంలో కూడా గెలిచినారు, గతంలో ఓడిపోయినారు. ఇదేం కొత్త కాదు, రాజకీయాల్లో ఓటములు గెలుపులు అనేవి సహజం. మరి ఇప్పటికైనా ఇటువంటి విష సంస్కృతికి కర్మగీతం పాడండి. దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం మానుకోండి. ఎందుకంటే హద్దు జరిగిపోయిన తర్వాత ఎవరూ కూడా తిరిగి తీసుకురాలేమనే విషయాన్ని మాత్రం మర్చిపోద్దని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈరోజు పోలీసులు ముఖ్యంగా ఇటువంటి దాడులు జరగకుండా, ఇటువంటి హత్యలు జరగకుండా పోలీసులు కాపాడాలి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో, ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే అందరూ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని కూడా ఇక్కడికి పంపడం జరిగింది. మరి తప్పకుండా ఈ యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటారు. మరి రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి సంఘటనలు పునరావృతమైతే అవసరమైతే ఎస్పీ ముందు ఖచ్చితంగా ధర్నా చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా చేయడం చేపట్టడం జరుగుతుంది. ఆఖరకు ఎస్పీ గారికి కూడా 1 గంట సమయంలో ఎస్పీ గారికి కూడా ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు. ఈ యొక్క సీతారాపురం గ్రామంలో అంటే కూడా ఎస్పీ గారు కూడా మరి ఫోన్ చేసి ఇన్ని అధికారులను, ఎస్ఐ గారిని, ఇక్కడ ఉండే పోలీస్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ హత్యను ఆపలేకపోయినారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సుబ్బరాయుడును హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీరు పోలీసులు దీని మీద కఠిన చర్యలు తీసుకొని ముద్దాయిలను అరెస్ట్ చేసి మరి వారిని మరి జైలుకు పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఇక ముందు ఇంకా ఇక్కడ మారపురెడ్డి కానీ మిగతా కొంతమందిని కూడా ఇంకా సంపాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కూడా చాలామంది నాయకులు, పెద్దిరెడ్డిని, నారెడ్డిని, జమాల్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా హత్య చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి వారికి కూడా రక్షణ కల్పించి ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.